తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి రోజుకి కొత్త కేసులు ఆందోళన కలిగించే రీతిలో నమోదవుతున్నాయి ఈ పరిస్థితుల్లో కరోనా కట్టడికి ప్రభుత్వం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ లేదా లాక్డౌన్ విధించే అవకాశాలున్నాయి అని తెలుస్తోంది రాష్ట్రంలో లాక్డౌన్ విధింపుపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ట్విట్టర్లో నిర్వహించిన ఆస్క్ కేటీఆర్ కార్యక్రమంలో భాగంగా ఓ నెటిజన్ తెలంగాణలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నందున లాక్డౌన్ విధిస్తారా లేక నైట్ కర్ఫ్యూ అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు ఇందుకు కేటీఆర్ స్పందిస్తూ కరోనా కేసుల సంఖ్య వైద్య శాఖ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చే సలహాను బట్టి లాక్డౌన్ లేదా నైట్ కర్ఫ్యూపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు కాగా తెలంగాణలో కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి నిన్నటి రెండు వేల మూడు వందల పంతొమ్మిది కేసులు నమోదు కాగా తాజాగా ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల ఏడు వందల ఏడు మందికి కోవిడ్ బారిన పడినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో పదమూడు వందల ఇరవై ఎనిమిది కొత్త కేసులు నమోదు కాగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో రెండు వందల నలభై ఎనిమిది రంగారెడ్డి జిల్లాలో రెండు వందల రెండు కేసులు వెల్లడయ్యాయి ఇద్దరు చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డారు రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏడు లక్షల రెండు వేల ఎనిమిది వందల ఒకటి పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆరు లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల తొంభై మంది కోలుకున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో ఇరవై వేల నాలుగు వందల అరవై రెండు యాక్టివ్ Hi, this is Pradeep Machraju. Please subscribe to Mirror TV. And uh, please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish all Mirror TV viewers subscribe to Mirror TV.